ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మనల్ని చూసిన వెంటనే బయటకు పరిగెత్తుకుంటూ వచ్చిందిరా. వస్తుందిరా, ఆ అమ్మాయిని చూస్తుంటేనే చాలా డేర్ అండ్ డాషింగ్ గర్ల్లా ఉంది. మరి ఇందాక మనతో చాలా సాఫ్ట్గా బిహేవ్ చేసింది. ఫస్ట్ మీటింగ్ కదా, గొడవ ఎందుకులే అని అనుకుని ఉంటుంది. మనం తనని ఇలా డిస్టర్బ్ చేస్తూ ఉంటే చాలు, ఇక్కడ నుండి తిరిగి వెళ్లేలోపు ఒక్క ఛాన్స్ దొరికితే చాలు, పండగ చేసుకోవచ్చు. ఎందుకులేరా, అంత దూరం వద్దులేరా, జస్ట్ ఏడిపించి వదిలేద్దాం. నువ్వు నోర్మోయ్, మన లైఫ్లో ఇంతవరకు ఎప్పుడు చూడని అందం కనపడితే ఏడిపించి వదిలేడేమేంటి? తనని చూస్తే ఏ మగాడికైనా వదిలేబుద్ధి అవుతుందా? నిజమేరా, తనది మామూలు అందం కాదు, ఒక్కసారి చూస్తే చాలు ఇక ప్రతిరోజు నిద్రలేని రాత్రులు గడపాల్సిందే. ఏ మాట కామాటే గాని ఆ అమ్మాయి మొగుడు మాత్రం నిజంగానే చాలా అదృష్టవంతుడురా. ఎందుకురా, అంత అందమైన అమ్మాయి పెళ్ళాంగా వచ్చినందుకు. కానీ తన అందానికి సరిపోయే మగాడు భర్తగా రానందుకు ఆ అమ్మాయి మాత్రం చాలా దురదృష్టవంతురాలరా. ఏంట్రా, తన గురించి అంత ఎక్కువగా ఫీల్ అవుతున్నావు? తను సింగిల్ కాదు, అది గుర్తుపెట్టుకో. కానీ మనం సింగిల్ కదా, ఎలా వదిలేస్తాం? ఏంటమ్మా, ఏమైంది, అలా పరుగునొచ్చారేంటి? అదే, దారిలో రోడ్డు కట్టంగా బైక్స్ ఆపారు అని చెప్పానే, వాళ్ళు ఇక్కడికి వచ్చి మన ఇంటి వైపు చూస్తున్నారు. రమేష్, విశాల్, అరుణ్ వాళ్ళ? అవును, ఆకు రల్లి ఇక్కడికి వచ్చారు. ఎక్కడమ్మా, ఇక్కడెవరూ కనిపించడం లేదు కదా. ఇంకోసారి ఈ ఇంటి వైపు వచ్చారో, కాళ్ళు చేతులు విరగొడతాను, దొంగ వెదవల్లారా. వాళ్ళు పారిపోయారమ్మా, నేనున్నాను కదా, వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను, మీరు ధైర్యంగా ఉండండి. మీరు వాళ్ళ గురించి ఎక్కువగా పట్టించుకోకండి అమ్మా, మా ఆయన బెదిరించాడు కదా, ఇంకా వాళ్ళు ఇటువైపు రారు. పదండి, లోపలికి వెళ్దాం. పదండి అమ్మా. అంటే వాళ్ళిక్కడికి మమ్మల్ని ఫాలో చేస్తూ వచ్చుంటారా? అయినా వాళ్ళిక్కడికి ఎందుకు వచ్చుంటారు? దెబ్బెలా తగిలింది? గోడ మీద నుంచి దూకుతూ రాయిమే పడ్డాను. ఓ, భవానీ, నువ్వేంటమ్మా ఇక్కడున్నావు, ఏమైంది?
కంగారు పడకండి, భవానీని నేనే ఇక్కడికి రమ్మన్నాను. అవునా? నిన్ను హాస్పిటల్లో చూసేసరికి దినేష్ గాని బాబు గాని ఏమైనా అయ్యిందేమోనని భయపడిపోయానమ్మా. ఏం లేదు మావయ్య. బాబు ఎలా ఉన్నాడమ్మా? బానే ఉన్నా లడ్డు గారు. స్కూల్ ఫీజులకి ఖర్చులకి మీ అవసరాలకి డబ్బు పంపిస్తుందిగా ఈ సీతమ్మ. ఇక ఆ ఇంట్లో అందరూ బాగానే ఉంటారు. ఏమండి, నేను బ్లడ్ శాంపిల్ ఇచ్చొస్తాను, మీరు ఇక్కడే ఉండండి. ఫస్ట్ ఎయిడ్ చేశాను కానీ కొంచెం నొప్పిగానే ఉంటుంది. ఇందాక డాక్టర్ గారు రాసిచ్చిన మందులు వేసుకోండి, తగ్గిపోతుంది. మెడికల్ షాప్ పక్కనే ఉంది. అలాగే సిస్టర్. ఏమైందమ్మా? బాబుని కిడ్నాప్ చేసింది వీడే మామయ్య. లడ్డు వీడేనా? పట్టుకో. రే రాస్కల్ ఆగరా. దేవుడా, వాడు దొరకకూడదు, దొరకకూడదు. పొరపాటున వాడు దొరికితే ఇదంతా చేసింది మేమేం తెలిసిపోతుంది. అలా జరగకూడదు. శ్రీవల్లి, నిన్నిలా చూస్తుంటే నీ అందాన్నంతా ఇప్పుడే ఆస్వాదించాలనుంది. కానీ నువ్వు నాకు దూరంగా ఉండటానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నావు. కానీ ఈరోజు తప్పించుకోలేవు. ఈ రాత్రికే నిన్ను సొంతం చేసుకుంటాను. నిన్ను చూస్తుంటే నాకు ఎంత కోపం వస్తుందో చెప్పలేను. కానీ నీ గురించి నాకు నిజం తెలిసిన విషయం నీకు తెలియకూడదు. అందుకే వచ్చే కోపాన్ని కంట్రోల్ చేసుకోవాల్సి వస్తుంది. నీ నిజస్వరూపం గురించి బయట పెట్టే సమయం కోసం వెయిట్ చేస్తున్నాను. అందుకే నీతో కలిసి వచ్చాను. ఈ అవకాశాన్ని మాత్రం వదులుకోను.
త్రిదేవ్ వెళ్దామా? వెళ్దాం సిరివెళ్ళి. జంట అలా నడుచుకుంటూ వస్తుంటే అచ్చు శివపార్వతుల్లా అనిపిస్తున్నారు. అవును లీలా, వాళ్ళకి మన దిష్టే తగిలేలా ఉంది. లీలా, మీ మీటింగ్కి వెళ్ళొస్తాం. అలాగేనమ్మా, వంటేం చేయమంటారు? మీకు ఇష్టమైన కర్రీ ఏంటో చెప్తే. ఇక్కడ స్పెషల్ ఏంటి? ఈ ఊళ్ళో ఏది బాగా ఫేమస్? ఇక్కడ నాటుకోడి ఫలవ్ బాగా ఫేమస్ బాబు. అవునా? అదంటే నాకు బాగా ఇష్టం, అదే చేసేయండి. అలాగే బాబు. సరే, మేము వెళ్తాం. అమ్మా. ఏంటి శంకర్? ఏమీ అనుకోనంటే మీకు మాట చెప్తానమ్మా. చెప్పు. నేనేమనుకోను. మీరేదో మందుల వ్యాపారం మొదలు పెడుతున్నారు, దాంట్లో భాగస్వాములుగా వచ్చే మనుషులు నీలవేణి గారి ద్వారా వస్తున్నారంట కదా? అవును. ఆ నీలవేణి గారితో కొంచెం జాగ్రత్తగా ఉండండమ్మా. కొంచెం కాదమ్మా, చాలా జాగ్రత్తగా ఉండండి. ఏ, ఆవిడంత చెడ్డదా? అంటే చెడ్డదా అంటే స్వార్థపరురాలమ్మా. అంటే ఏ విధమైన స్వార్థం? ఆవిడ ఒట్టి డబ్బు మనిషమ్మా. ఆవిడ గురించి ఈ ఊళ్ళో అందరికీ తెలుసు. ఇది వరకు ఆవిడ వడ్డీ వ్యాపారం చేసేది. ఎక్కువ వడ్డీకి అవసరమైన వాళ్ళకి అందరికీ డబ్బులిచ్చి వాళ్ళు కట్టలేని పరిస్థితి వస్తే వాళ్ళ స్థలాలని పొలాలని రాయించేసుకుంది. ఆవిడకి మంచితనం, మానవత్వం లాంటి విలువలు తెలియవమ్మా. మీరు మీ నాన్నగారు చాలా మంచోళ్ళు, మంచితనానికి విలువిస్తారు. కాబట్టి మీరు కొంచెం అన్నీ చూసుకుని బాగా ఆలోచించుకున్న తర్వాతే ఆవిడతో వ్యాపారం చేయండి. అలాగే, నేను చూసుకుంటాను. అక్క చెప్పు. ఏంట్రా చెప్పేది? ఇక్కడ కొంపలు అంటుకుపోతుంటే. కొంపలు అంటుకుపోవడం ఏంటి? ఏం జరిగింది? ఎంత గుడ్ న్యూస్ చెప్పావక్క! అలాంటి వాళ్ళని అస్సలు విడిచిపెట్టకూడదు, పోలీసులకి పట్టించండి. ఏంట్రా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? శ్రీవల్లి పక్కనే ఉంది, ఫోన్ పెట్టే. అలాగే, ఉంటాను. ఎవరి త్రిదేవ్ ఫోన్లో? ఆర్తి అక్క శ్రీవల్లి. అదే, బాబుని కిడ్నాప్ చేసిన వాడు దొరికాడంట. ఆ రాస్కెల్ని కాళ్ళు చేతులు విరగొట్టి జైల్లో పడేయమని చెప్పాను. అవునా? చాలా బాగా చెప్పావు. పిల్లల విషయంలో తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సరే కఠినంగా శిక్షించాలి, ఎవ్వరిని విడిచిపెట్టకూడదు. ఈరోజు శకునం బాగుంది, అందుకే వాడు దొరికాడు. సరే, పద వెళ్దాం. రేయ్, ఆ అమ్మాయి వెళ్తుందిరా. ఎక్కడికి వెళ్తుందంటావు? అదే, నీలవేణితతో మీటింగ్ ఉంది కదా, ఆవిడని కలవడానికి వెళ్తుందనుకుంటా. ఏదో బిజినెస్ డీల్ మాట్లాడడానికి వచ్చారనుకుంటా. మనం వెళ్ళి డిస్టర్బ్ చేద్దాం పదా, కార్ని ఫాలో అవ్వండి. రేయ్, ఇప్పుడు ఎందుకు లేరా, వదిలేయండి. రేయ్, ఇలాంటప్పుడే వదలకూడదు. ఆ అమ్మాయికి మనం అస్తమానకు గుర్తు రావాలంటే ఇలాగే చెయ్యాలి. ముందు వెళ్దాం పదా. రేయ్, తీరా. నమస్కారం. ఏమిందండి అలా చూస్తున్నారు? ఎవరో శ్రీవల్లి డీల్ మాట్లాడడానికి వస్తుంది అన్నారు, అందుకని. నేనేనండి శ్రీవల్లిని. నువ్వా? అవును, నేనేనండి. ఇంత పెద్ద బిజినెస్ డీల్ మాట్లాడడానికి వస్తుంది అంటే ఒక 35-40 సంవత్సరాల మధ్య ఉన్న పెద్ద మనిషి అనుకున్నానమ్మా.
కానీ నిన్ను చూస్తే చాలా చిన్నదానిలా ఉన్నావు. అవునండి, నాన్నగారి బిజినెస్లన్నీ నేనే చూస్తున్నాను. చిన్న వయసులోనే అంత పెద్ద కంపెనీ బాధ్యతలన్నీ నువ్వే చూసుకుంటున్నావన్నమాట. ఈ జనరేషన్ పిల్లలు ఇంతకు ముందులా కాదు నిలవేణి గారు, చాలా ఫాస్ట్. ఆ విషయం శ్రీవల్లిని చూస్తుంటే అర్థమవుతుంది. మా బాబుని ఎందుకు కిడ్నాప్ చేయాలనుకున్నావురా? భవాని, నువ్వు ఆగమ్మా. మావయ్య గారు ఆల్రెడీ పోలీసులకు ఫోన్ చేశారు కదా, వాళ్ళకి అప్పగిస్తే వాళ్లే వీడి చేత నిజమంతా కక్కిస్తారు. పోలీసులు వచ్చారంటే వాడు నిజం చెప్పేస్తాడు, మా గురించి నిజం తెలిసిపోతుంది. పోలీసులు వచ్చే లోపు ఎలాగైనా తప్పించుకోవాలి. ఇంకోసారి పారిపోవాలని ట్రై చేస్తే ఇక్కడే పూడ్చి పడేస్తాను. ఏమనుకున్నావు? పోలీసులకు చెప్పి చాలా టైం అయింది, వాళ్ళు ఇంకా రాలేదేంటి? అదిగో పోలీసులు వచ్చారండి. ఇదిగో ఇన్స్పెక్టర్, మా వాడిని కిడ్నాప్ చేసింది వీడే. మీరేలాగో వాడిని పట్టుకోలేకపోయారు, కనీసం ఇప్పుడైనా వాడి చేత నిజం చెప్పించండి. ఆ సంగతి మేము చూసుకుంటాం సార్, మాకు వదిలేయండి. కానిస్టేబుల్ వాడిని తీసుకురండి. వీల్లేదు. ఏమైందమ్మా? వాణ్ణి ఎవరు పంపించారో, ఎవరు చేయమన్నారో ఇప్పుడే ఇక్కడే తెలియాలి. అలా తెలుసుకున్నాకే మనం ఇంటికి వెళ్దాం. ఎస్ఐ గారు, వాణ్ణి స్టేషన్కి తీసుకెళ్ళక ముందే మీరు ఇప్పుడే ఎలాగైనా వాడి దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. అలాగే సార్. లోపలికి పదండి, డీల్ గురించి పూర్తిగా మాట్లాడుకోవాలి కదా. అలాగే. కనిపించట్లేదా? చూసి కూడా అడుగుతావేంటి? మేడంకి సరిగ్గా కళ్ళు కనిపించకపోవచ్చురా. ఇది మా ప్రైవేట్ ప్రాపర్టీ, ఇక్కడికి వేరే వాళ్ళు రాకూడదు. అవునా? వస్తే ఏం చేస్తావు? ఆల్రెడీ వచ్చేసాం కదరా, ఏం చేస్తుందో చూద్దాం. హలో మేడం, మాకు కూడా ప్రైవేట్ ప్రాపర్టీ అంటే చాలా ఇష్టం. పర్మిషన్ లేకుండా మా ప్లేస్ లోకి వచ్చి డిస్టర్బ్ చేస్తున్నారని పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. ఏంటి, మా మీదే పోలీస్ కంప్లైంట్ ఇస్తావా? ఏది, వెళ్ళి చూద్దాం. ఏరా, ఏంట్రా మీ అల్లరి? ఎన్నిసార్లు చెప్పినా మీకు బుద్ధి రాదా? మీరు మార్రా. అయ్యో నీలవేణి అత్త, నువ్వు కూడా ఇక్కడే ఉన్నావా? అవును. మీ న్యూసెన్స్ ఆపి సైలెంట్గా ఇక్కడి నుంచి అవతలకు వెళ్ళిపోండి. అలాగే అత్త, వెళ్ళిపోతాం. తీయండ్రా. వీళ్ళు ఎక్కడి కూరాళ్ళేనమ్మా, కొంచెం అల్లరి వెధవులు. ఏదో వాళ్ళ అమ్మ నాన్నల్ని చూసి ఏం అనలేకపోతున్నాం. నువ్వు వాళ్ళ గురించి పట్టించుకోకు, పద లోపలికి వెళ్దాం. నువ్వు కూడా రా బాబు. మీరు వెళ్ళని, నేను వస్తాను. హలో బామ్మర్ది, గెస్ట్ హౌస్కి వెళ్ళిపోయారా? లాంగ్ డ్రైవ్ బాగా ఎంజాయ్ చేసావా? ఏమైనా వర్కౌట్ అయ్యే ఛాన్స్ దొరికిందా? బావా, నేను టెన్షన్గా ఉంటే నువ్వు సిల్లీ మ్యాటర్స్ మాట్లాడతావేంటి? అదేంట్రా అలా అంటున్నావు? ఏం జరిగింది? నీకింకా విషయం తెలీదా? అక్క నీకు ఫోన్ చేయలేదా? చేయలేదు కానీ ఏం జరిగిందో చెప్పరా. ఆ కిడ్నాపర్ దొరికాడంట. అవునా? ఎలా దొరికాడ్రా? వీళ్ళు హాస్పిటల్కు వెళ్తే వాడక్కడ కనపడ్డాడంట. భవానీ వాణ్ణి గుర్తుపట్టింది, మావయ్య వాళ్ళు పట్టుకున్నారు. వాణ్ణి ఆల్రెడీ పోలీసులకు పట్టించడానికి ఫోన్ కూడా చేశారని అక్క చెప్పింది. బావా,
నువ్వేం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలీదు. వాడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మన పేర్లు బయట పెట్టకుండా చూడు. అరే అది నేను చెప్ నేను మళ్ళీ ఫోన్ చేస్తాను బావా, ముందు నేను చెప్పింది చెయ్యి. ఏమేంటి త్రిదేవ్, ఎందుకంత టెన్షన్గా ఉన్నావు? టెన్షనా? అదేం లేదే. ఆ కిడ్నాపర్ దొరికాడని టెన్షన్ పడట్లేదు కదా? చెప్తాను సార్, చెప్తాను, అంతే చెప్తాను. నన్ను మాత్రం ఏం చేయకండి, మీకు దండం పెడతాను. బాబుని ఎందుకు కిడ్నాప్ చేశావు? ఎవరు చేయమన్నారు?